नमस्ते मेर चूसन टीवी वन नेनु अनिल समाजंलो 80% पैगा उन्न मेजारिटी जनलके राज्याधिकारं दक्कलन्न लक्ष्यंतो टीवी नेन टीवी वन चेपट्टिन बृहत्तर कार्यक्रमानिकी स्वागतं निम्न कुलाल वारि कोसं स्त्रील कोसं देशंलोने प्रप्रदंगा पाठशालनु स्थापिंची విద్యావ్యాప్తి ద్వారా వారిని దేశ విముక్తులను చేసేందుకు కుల వివక్షను సాంఘిక దోపిడిని మూఢనమ్మకాలను వాటికి కేంద్ర బిందువైన బ్రాహ్మణ ఆధిపత్యాన్ని బద్దలు కొట్టేందుకు తిరుగుబాటు బావటాన్ని ఎగరవేసిన తొలితరం సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు ఫూలే ఆ మహాత్ముని 121వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరిస్తూ ఆయన గురించి మరిన్ని విశేషాలను అందించడానికి మన స్టూడియోలో ఉన్నారు రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విజిఆర్ నారగోని గారు నమస్తే అండి నారగోని గారు ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ మహాత్మా జ్యోతిరావు పూలే 121వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవల గురించి స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితో ఎంతమంది ఈ నడుస్తున్నారు విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ముందుగా చెప్పండి నారగోని గారు ఆయన వర్ధంతి సందర్భంగా ఏదైతే ఉందో ఆయన సేవల్ని మనం ఎట్లా గుర్తించుకోవచ్చు ఏ విధంగా అసలు మహాత్మా జ్యోతిరావు పూలే ఈ కుల వ్యవస్థలో మొదటి సామాజిక విప్లవకారుడు మొదట ఈ అడుగు బలహీన వర్గాలు అనగారిన వర్గాలకు మేల్కొల్పి చైతన్యం తీసుకొని వచ్చి వాళ్ళలో విద్య ఉద్యోగ రంగాల్లో అదేవిధంగా సామాజిక రంగంలో సమానమైనటువంటి హోదా కోసం ఉద్యమించినటువంటి గొప్ప నాయకుడు ఇతను మహారాష్ట్ర ప్రాంతంలో పూణేకు దగ్గరగా ఉన్న ఒక గ్రామంలో పూలమాలి కులంలో జన్మించిన వ్యక్తి అసలు వీళ్ళ కుపూరికులంతా కూడా తెలుగు ప్రాంతం నుంచి మైగ్రేట్ అయ్యి వెళ్ళినటువంటి వాళ్ళే ఈ పూలే పూర్వీకులంతా కూడా తెలుగు కుటుంబాల వాళ్ళే మొత్తం దాదాపు అటువంటి వాళ్ళు అక్కడ స్థిరపడి ఆ తర్వాత ఏంటిది అని అంటే మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళ తండ్రి గోవిందరావు అతను కూరగాయలు అమ్ముకునే దుకాణం నుంచి ఉన్నటువంటి వ్యక్తి ముందుగా 6 సంవత్సరాలకు విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తారు ఆ తర్వాత మళ్ళీ విద్యాభ్యాసం ఆగిపోతుంది మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత మళ్ళా విద్యను మొదలు పెడతాడు పెళ్లి కూడా 14 సంవత్సరాలకే అవుతుంది 13 సంవత్సరాలకే అవుతుంది సావిత్రిబాయి నారగోని గారు నేను అసలు పూలే మనం చిన్నతనం గురించి మాట్లాడే ముందు అసలు అప్పుడున్న సామాజిక పరిస్థితులు ఇట్లనే మాట్లాడదాం సార్ ఎందుకంటే పూలే వచ్చినప్పుడు అసలు అప్పుడున్న పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితి పీష్వాల కాలంలో అప్పుడున్న సామాజిక పరిస్థితుల గురించి మీరు చెప్పండి అప్పుడు మూతికి ముంత కట్టుకొని నడుముకు ఆకులు కట్టుకొని నడవాలని శాసించే సమాజం అది మూతికి ఎందుకు ముంత కట్టుకోవాలి అని అంటే ఎవరైనా అంటరాని వాళ్ళు ఉమ్మి కనుక వస్తే రోడ్డు మీద ఊయటానికి వీల్లేదు ఎందుకు ఉమ్మి వేస్తే అదే రోడ్డు ఎమ్మటి బ్రాహ్మణులు వస్తే ఆ ఉమ్మిని తొక్కితే మహాపాపం అపవిత్రం అయిపోతుంది అనే ఉద్దేశంతో మూతికి ఒక ముంత కట్టుకొని ఆ ఉమ్మి వస్తే ముంతలోనే ఉమ్మి వేసుకోవాలని ఆ రోజు ఒక విధానాన్ని ఒక దురాచారాన్ని అమలు చేసినటువంటి ప్రాంతం నడుముకు ఆకులు ఎందుకు కట్టుకోవాలి అని అంటే ఈ శూద్రులు అంటరాని కులాల వాళ్ళు రోడ్డు వెంట నడుస్తూ పోతే వాళ్ళ పాదాల ముద్రలు పడతాయి ఇప్పుడు సిమెంట్ రోడ్లు డాంబర్ రోడ్లు లేవు అప్పుడు అంతా ఇసుక నేలలే కాబట్టి వాళ్ళ అడుగుల్లో వీళ్ళ తర్వాత అదే బ్రాహ్మణులు అదే దారి వెంట వచ్చి ఈ అంటరాని కులాల యొక్క పాదముద్రల్లో బ్రాహ్మణుల పాదముద్రలు పడితే అపవిత్రమైపోతుంది మహాపాపం అవుతుంది కాబట్టి వాటిని తుడవటానికి ఈ శూద్రులు నడుచుకుంటూ పోతుంటే మండ ద్వారా వాళ్ళ పాదాల ముద్రలు చెడిపివేయటానికి అది ఒక దురాచారాన్ని విధించడం జరిగింది అట్లా అది ఒక చీకటి రోజులు బడులలోకి వెళ్ళే అవకాశం లేదు వీధులకు రావాలంటే కూడా కొన్ని టైమింగ్ టైం గంట రావాలి కనీసం నీడ కూడా పడకూడదు కిటికీలు కూడా మూసేస్తారు ఎవరైనా దారి వెంట వస్తే గంట ముగించుకుంటూ రావాలి ఉంటే అంటరాని వాళ్ళు వస్తున్నారు అని అంటే కిటికీలు పెట్టేసుకుంటారు అనమాట అంటే గుడులల్లోకి వెళ్ళే అవకాశం లేదు బడులల్లోకి వెళ్ళే అవకాశం లేదు అదొక గాఢాంధకారమైనటువంటి యుగం అటువంటి యుగంలో మొదట తిరుగుబాటు బావుట ఎగురవేసినటువంటి గొప్ప వ్యక్తి ఇతను నిజంగా మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాటము అసలు బ్రాహ్మణులలోనే సంస్కరణవాదులు చాలా గొప్పవాళ్ళు ఏది రనడే గోవింద రనడే అని చెప్పి హరిదేశ్ గోపాల్ దేశ్ముఖ్ అని చెప్పి బ్రాహ్మణులలోనే ఒక సెక్షన్ ఈయన చేసే రిఫార్మిజం చూసి చాలా అద్భుతంగా ఇతనికి సహకరించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు వితంతువులకు అప్పుడు భర్త చనిపోతే చిన్నతనంలోనే వాళ్ళు యవనంలో ఉన్నప్పుడు అక్రమ సంబంధాలతోటి పిల్లలు కంటే వాళ్ళను రోడ్ల మీద పడేసే పరిస్థితి అటువంటి అప్పుడు అనాథాశ్రమాలు పెట్టి బ్రాహ్మణ స్త్రీలకు పుట్టినటువంటి పిల్లల్ని సాది ఆ విధంగా పెంపకం చేసినటువంటి గొప్ప వ్యక్తి యశ్వంతరావు అని అతను ఒక బ్రాహ్మణ స్త్రీకి ఒక వితంతువు పుట్టిన స్త్రీకి పుట్టినటువంటి అతన్ని ఇతను పెంచుకున్నాడు ఇతను మన అతన్ని పెంచుకొని తర్వాత అతను పెద్ద చేశాడు అంటే ఆయన కేవలం అణగారిన వర్గాలకే కాదు బ్రాహ్మణ వాదంలో ఉన్న దురాచారాలకు వ్యతిరేకంగా గొప్ప ఎత్తున పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన నేను అనుకుంటా ఆయనకు ఆలోచింపజేసింది ఈ అమెరికాలో వచ్చినటువంటి రివల్యూషన్ ఏదైతే ఉందో 1776లో
అమెరికాలో గొప్ప రివల్యూషన్ వచ్చింది వాషింగ్టన్ వాషింగ్టన్ నేతృత్వంలో వాషింగ్టన్ పెద్ద ఇన్స్పిరేషన్ ఇతనికి అదే విధంగా నా ఫ్రెండ్ ఆయన పెయిన్ అని ఒక మంచి గ్రంథం డెమోక్రసీ గురించి బుక్స్ రాస్తే ఆ బుక్ చాలా ఇన్స్పైర్ చేసింది దతిరావ్ ఫ్రెండ్ కూడా ఒక ఆయన ఉంటాడు ఆయన బ్రాహ్మణ్ అనుకుంటా అదే హరిదేశ్ ముఖ్ గోపాల్ దేశ్ముఖే గోపాల్ దేశ్ముఖ్ మహాగోవింద రణడే అని తర్వాత పెద్ద జస్టిస్ అతను బ్రాహ్మణుడు వీళ్ళిద్దరు సహకరిస్తారు ఇతను చేసే ఉద్యమానికి అట్లా చేసి అయితే ఒకసారి బ్రాహ్మణ పెళ్లి తన మిత్రుడు విద్యాభ్యాసం గురించి మనం క్లియర్ గా మాట్లాడదాము ఎందుకంటే ఆ రోజుల్లో మీరు చెప్తున్నారు అసలు చదువుకునే అవకాశమే లేదు చీకటి రోజులని చెప్తున్నారు మరి అలాంటి పరిస్థితుల్లో ఫూలేకి ఎట్లాంటి అవకాశం ఇట్లా అవకాశం ఎలా వచ్చింది ఫూలేకు తర్వాత మధ్యలో విద్య ఆగిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫాదర్ గోవిందరావు మళ్ళీ కొంత మిత్రుల సలహాలతోటి మళ్ళీ విద్యాభ్యాసంలో చేర్పిస్తాడు విద్యాభ్యాసంలో చేర్పించినప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే రోజుల్లోనే తనకు ఒక మిత్రుడు బ్రాహ్మణ మిత్రుడు పెళ్లికి ఇన్వైట్ చేస్తాడు పెళ్లికి ఇన్వైట్ చేస్తే ఆ పెళ్లిలో ఇతను నడుస్తూ పోతుంటే సహజంగానే శూద్రుల వేషభాషలు వేరే రకంగా ఉంటాయి బ్రాహ్మణుల వేషభాషలు వేరే రకంగా ఉంటాయి బ్రాహ్మణులు వెంటనే గుర్తుపట్టిపోతారు ఇతను అసలు బ్రాహ్మణుడు కాదు వేరే కులం వస్తుడు మనతో సరిసమానంగా ఊరేంపు పెళ్లి ఊరేగింపులో నడుస్తున్నాడు అని గుర్తుపట్టేసి వెంటనే అతన్ని ఆ పెళ్లిలో నుంచి అందరూ చూస్తుండగానే మెడబట్టి బయటికి నెట్టేసేస్తారు నెట్టేయంగానే చాలా ఇతను చదువుకున్న వ్యక్తి కాబట్టి అవమానంగా ఫీల్ అయిపోతాడు బాగంటే అవమానంగా ఫీల్ అయిపోయి ఇక ఆ తర్వాత సాయంత్రం చెరువుకట్ట దగ్గరికి పోయి బాధపడుతూ కూర్చుంటూ ఉంటాడు ఆ కూర్చున్న సమయంలోనే చెరువుకట్ట మీనిచి పనిచేస్తూ అంటరాని కులాలు మూతికొక ముంత కట్టుకొని చీపుర్లు కట్టుకొని వస్తుంటారు వస్తుంటే ఇది ఎందుకు కట్టుకున్నారు అని అడిగితే మమ్మలను ఈ విధంగా నడవాలి ఇట్లా ఉమ్మి కింద వేయొద్దు అని చెప్తే అప్పుడు అనుకుంటాడనమాట అసలు నాకు వీళ్ళకి జరిగే అవమానం ముందు నాకు జరిగే అవమానం ఎంత రోడ్డు మీద నెట్టేసేది చాలా తక్కువ కాబట్టి అసలు వీళ్ళే ఇంత మౌనంగా ఉండి దీన్ని బతుకుతున్నారు కాబట్టి వీళ్ళకి వ్యతిరేకంగా మొదట పోరాటం చేయాలి అంటరాని కులాలకి మూతికి ముంత నడుము కాకులు కట్టుకునే విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత నుంచి పోరాట కార్యక్రమం మీతో మాట్లాడడానికి విజయవాడ నుంచి మిరియం రమేష్ గారు లైన్ లో ఉన్నారండి రమేష్ గారు నమస్తే అనిల్ అన్నా నమస్తే రమేష్ గారు నరగారు ఉన్నారు జైభీం సార్ సార్ ఈ రోజున మనం మహాత్మా జ్యోతిరావు ఫూలే 121వ వర్ధంతిని జరుపుకుంటున్నాం కాబట్టి ఆయనకి నివాళులు అర్పిస్తూ మీ అందరికి జైభీం తెలియజేసుకుంటున్నాను ఓకే అండి ఓకే ఈ రోజున భారతదేశ రాజకీయ చరిత్రలో దళిత బహుజనులకు స్ఫూర్తిదాయకమైన నాయకులు ప్రధాన భూమికి పోషించిన వాళ్ళు మహాత్మా జ్యోతిరావు ఫూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ తర్వాత రాజకీయ రంగంలోకి తీసుకొచ్చి రాజకీయంగా మలచిన వ్యక్తి కాంతిరావు మరి ఈ ముగ్గురి సిద్ధాంతాల ప్రకారం నడవలసిన బాధ్యత ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి దళిత బహుజనుడి మీద ఉంది ఈ రోజున కుల సంఘాల పేరుతో నాయకులుగా చలామణి అవుతున్న అందరూ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూనే రాజ్యాధికారం అనే విషయాన్ని వంద పెట్టేశారు దాన్ని బతికించాల్సిన అవసరం ఉంది ఈ రోజున మనం బ్రతకాల్సిన అవసరం ఉంది ఇక్కడ రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి మనం చేస్తున్న పోరాటాలు దళిత బహుజనుల ఐక్యత అనే అంశాలు ఈ రెండింటి మీద రాజకీయ పోరాటం చేయాల్సిన అవసరాన్ని ఎవరు గుర్తిస్తారు బహుశా ఈ రాష్ట్రానికి ఎవరైనా కొత్త నాయకుడు కావాలా లేదా మనలో నుంచి ఒక నాయకుడు ఏమైనా పుట్టాలా ఏదైనా సరే ఈ రాజ్యాధికారం అనే విషయానికి ఒక ఏకవాక్య తీర్మానం చేసినట్టుగా అందరం ఒక నిర్ణయానికి ఎందుకు రాలేకపోతున్నాం మనం అందరం రాజ్యాధికారం అనేది ఎందుకు సాధించలేకపోతున్నాం అనేది నా ప్రశ్న ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అలాగే ఇంకో కాలర్ మీతో మాట్లాడడం నెల్లూరు నుంచి గూడూరు నుంచి గౌడ్ లైన్ లో ఉన్నారండి గూడూరు గౌడ్ గారు హలో ఓకే లైన్ కట్ అయ్యింది అసలు నిజానికి కాంశీరామ్ గారి గురించి మేము నేర్చుకుంది అసలు పూలే గురించి నేర్చుకుంది మేము కాంశీరామ్ గారి ద్వారానే 88-87లో ఉత్తరప్రదేశ్లో ఉద్యమాన్ని నిర్మించినప్పుడు ఆయన మేము ఇక్కడ మేము ప్రో రిజర్వేషన్ మూమెంట్ చేస్తున్నాం రిజర్వేషన్లకు అనుకూలంగా 86లో అప్పుడు బొజ్జ తారకం సుందరయ్య గారు మేము అంతా ఢిల్లీకి బోర్డ్స్ క్లబ్లో పెద్ద మీటింగ్ ఉంటే కాంశీరామ్ గారు ఇన్వైట్ చేశారు అక్కడ మేము నేర్చుకున్నాం 88లో ఇంకా ఆ తర్వాత 89లో పార్టీ వ్యవస్థాపకులలో మేము ఒక 10 సంవత్సరాలు నేను బహుజన సమాజ్ పార్టీలో పనిచేయటం జరిగింది నిజంగా ఈ సిద్ధాంతం నారాయణ గురు పెరియార్ రామస్వామి వీళ్ళ గురించి మాకు తెలియదు నేను ఎంఏ చేశాను ఎంఫిల్ చేశాను ఉస్మాన్ యూనివర్సిటీలో ఓ మార్క్సిజంలో మహాపండితుని నేను డైలెక్టికల్ మెటీరియలిజం చదివాను కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టో చదివాను ఏ పుస్తకంలో కూడా మహాత్మా జ్యోతిరావు ఫూలే గురించి తెలియదు పెరియారం అంటేనే హేతువాది అని తెలుసు అటువంటిది కాంశీరామ్ గారితో పోయిన తర్వాత ఉత్తర భారతదేశం అంతా తిరిగిన తర్వాత ఈ రివల్యూషనరీ సోషల్ రివల్యూషనరీస్ మొత్తం మాకు గుర్తుకు రావటం జరిగింది
అప్పటి ఆయన కరపత్రాలపైన ఐదుగురు ఫోటోలు వేసేది. ఆ తర్వాత మేము ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ఫోటోలు వేస్తూ ఆయన వర్ధంతి జయంతి అప్పుడు క్యాలెండర్లు దొరికేది, ఇప్పుడు ఫోటోలు దొరికేవి కావు. మేము మహారాష్ట్ర నుంచి క్యాలెండర్లు తెచ్చి వాటిని ఫోటోలు కట్టి ఆ ప్లాస్టిక్ కవర్లు పెట్టుకొని బస్సులలో ఎక్కి జిల్లా జిల్లాలు తిరిగి వర్ధంతి జయంతి కార్యక్రమాలు నిర్వహించాము. అట్లా 10 సంవత్సరాలు క్యాడర్ క్యాంపులు నిర్వహించాం. కాబట్టి కాంశీరామ్ గారే ఆంధ్రప్రదేశ్లో మహాత్మా జ్యోతిరావు పూలేని పరిచయం చేసి వ్యాపింపజేసింది. అంబేద్కరిజం అని అంటే కేవలం రాజ్యాంగానికి సంబంధించింది కాదు, స్కాలర్షిప్లు హాస్టళ్లకు సంబంధించింది కాదు, మాస్టర్కి అనే పదాన్ని కాంశీరామ్ గారు వెలుగులోకి తీసుకొచ్చారు. అంటే అంతకుముందు ఉన్న అవగాహన వేరు, ఆయన వచ్చిన తర్వాత ఆ ఉద్యమ స్వరూపమే మారిపోయింది. కాబట్టి మేమంతా ఆయన ప్రొడక్టే. కాబట్టి రాజ్యాధికారం కోసమే ఉద్యమించాలనేది కాంశీరామ్ గారు, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క విధానం ద్వారా వచ్చినటువంటిది. కాబట్టి మిత్రుడు చెప్పినట్టుగా ఇలా రాజ్యాధికారం గురించి ఇలా అన్ని వర్గాలు ఏ సంఘాలలో ఉన్నా పొలిటికల్ పవర్ ద్వారానే అది సాధ్యమవుతుంది, పొలిటికల్ పార్టీల ద్వారానే సాధ్యమవుతుంది, సామాజిక సంఘాల ద్వారా కాదు. అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు కమ్మ సంఘమో లేకపోతే ఓసీ సంఘమో పెట్టుకోవాలి, లేకపోతే రాజశేఖర్ రెడ్డి రెడ్డి సంఘమో లేకపోతే ఓసీ సంఘమో పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవట్లేదు? పొలిటికల్ పవర్ రాదు. సామాజిక సంఘాల ద్వారా, అంబేద్కర్ పూలే సంఘాల ద్వారా, బీసీ సంఘాల ద్వారా రాజ్యాధికారం రాదు. రాజ్యాధికారం రావాలి అంటే రాజకీయ పార్టీ పెట్టాలి. కాకపోతే ఓకే, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి రూపా గారు లైన్లో ఉన్నారండి. రూపా గారు, రూపా గారు సార్, నారగొండ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి రూపా గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి రూపా గారు. సార్ ఈరోజు నా ప్రశ్న ఏంటంటే 121 సంవత్సరం అయిన పూలే గారి గురించి మనం ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం. అవునండి. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే అంబేద్కర్ గారు పుట్టారు, సాధించారు, చనిపోయారు. గాంధీ గారు పుట్టారు, సాధించారు, చనిపోయారు. ఇలా పూలే గారు కూడా సాధించారు. అంత కష్టమైన పరిస్థితిలో కూడా ఆయన చాలా గొప్పగా పనిచేసి ఈరోజు మనం చెప్పుకునే అంత స్థాయిలో ఆయన సరిపోతే ఈరోజు ఒక అంబేద్కరో, ఒక పూలే గారో, ఒక గాంధీ గారో మన సమాజంలో లేరు. కారణం ఏంటి? లోపం ఎక్కడ జరుగుతుంది? లోపం మనలో జరుగుతుందా? ఎక్కడ జరుగుతుంది లోపం? మనం ఒక పూలేలా అవ్వాలి అంటే మనకు కావాల్సిన లక్షణాలు ఏంటి? మనం ఏది ఏ దిశగా పయనిస్తే మనం పూలే లాంటి భావాలతో అంకితంగా మన యొక్క అధికారాన్ని మనం సాధించగలం? ఆ రోజు మూతికి ముంత కట్టి నడువుకి తాటేకు కట్టితేనే గొప్పగా సాధించగలిగారు, వాళ్ళ విప్లవం చేయగలిగారు. ఈ రోజు మన మూతికి ఏమి కట్టలేదు, మన నడువుకి ఏమి కట్టలేకపోయినా మనం ఏం సాధించలేకపోతున్నాం, లోపం ఎక్కడంటారు? ఓకే అండి, థ్యాంక్ యూ రూపా గారు, మంచి ప్రశ్న. ఇంకో కాలర్ ఉన్నారు, నాయుడుపేట నుంచి కృష్ణ గారు లైన్ లో ఉన్నారండి. కృష్ణ గారు, కృష్ణ గారు, కృష్ణ గారు, జైభీం, మీ టీవీ వాళ్ళని పూర్తి మీ టీవీ వాళ్ళని తగ్గించేసండి ఫస్ట్. మీ టీవీ వాళ్ళని తగ్గించండి కృష్ణ గారు. తగ్గించి డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. తగ్గించానా చెప్పండి. సార్ జైభీం సార్, సార్ ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి 121వ వర్ధంతి సందర్భంగా మీరు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మా జైభీం సార్. ఓకే అండి జైభీం సార్, మేము నారగోని గారిని మేము మా నెల్లూరు జిల్లాకి కూడా తీసుకొచ్చున్నాము, ఆయనకు తెలుసు సార్. మేము ఆంధ్రప్రదేశ్ లో బహుజన చైతన్యం ఫెయిల్ అవడానికి నాయకత్వ లోపం ఎక్కువగా కనిపిస్తుంది సార్ మాకు. ఓకే అండి సార్, మాకు ఏంటంటే ప్రతి నాయకులు కూడా కొంతవరకు సిద్ధాంతాన్ని మాకు బాగా చెప్తున్నారు, బాగానే నడుపుతున్నారు, కానీ వాళ్ళ నాయకత్వం కూడా సరిగా లేనట్టుగా మాకు అనిపిస్తుంది. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఉండొచ్చు, అంబేద్కర్ అయి ఉండొచ్చు, కాంశీరామ్ గారు అయి ఉండొచ్చు, సిద్ధాంతాన్ని పక్కదారి పెట్టి ఎక్కడా నడవలేదు సార్. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉండే కొంతమంది నాయకులు చెప్పే బాట కంటే కూడా తప్పుదారిగా నడుస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ కృష్ణ గారు. అయితే ఒకటి ఏంటంటే మిత్రుల ఆవేదనను మనం అర్థం చేసుకోవాల్సిందే. అయితే ఈ కుల వ్యవస్థ చాలా కఠినమైంది, గడ్డగట్టుకొని పోయింది. అది ఒక్కరు జీవితకాలం అంతా పోరాటం చేస్తే ఈ కుల వ్యవస్థ నుంచి విముక్తి అవుతానికి అది ఆస్కారం లేదు. మహాత్మా జ్యోతిరావు పూలే 2 అడుగులు 5 అడుగులు తీసుకొచ్చి ఒక మూమెంట్ వరకు ఆపిపోయారు. ఆ తర్వాత సాహు మహారాజ్, ఆ తర్వాత నారాయణ గురు, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ తర్వాత కాంశీరామ్ గారికి వచ్చేటప్పటికి రిజల్ట్ వచ్చింది కొన్ని రాష్ట్రాల్లో. కాబట్టి నేననేది ఏంటంటే మనోళ్ళు ఏమనుకుంటారంటే ఒక నాయకుని యొక్క జీవితకాలంలోనే
అన్నీ పూర్తి కావాలి, అన్నీ అయిపోతాయి, అన్నీ వచ్చేస్తాయి అనే భావనలో ఉంటారు. కానీ కుల వ్యవస్థలో ఉన్న సాధక బాధకాలు, ఈ కుల వ్యవస్థలో ఈ అమాయకమైనటువంటి జనాన్ని ఆర్గనైజ్ చేసి శక్తివంతంగా మార్చడానికి నాయకత్వాన్ని, ఇప్పుడు నాయకత్వం కొరత ఉంది. నిజానికి ఏంటంటే భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రజల్ని విముక్తి చేయడానికి కావాల్సిన బలమైన నాయకత్వం కొరత ఉంది, కార్యకర్తల కొరత ఉంది. ఆ కార్యకర్తలను ఎక్కువ పెద్ద మొత్తంలో తయారు చేయగలిగితే ప్రజల్ని కదిలించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ సంఘాల రూపంలో, నాయకుల రూపంలో ఉన్నప్పటికీ శక్తి సరిపోనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైనా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అనుకుంటారు, ఏది రాజ్యాధికారాన్ని సాధించడానికి ఈ మార్గంలో పోతే బాగుంటుంది అని అనుకుంటారు. ఏదైనా ఎక్స్పెరిమెంటే, గ్యారంటీ లేదు దానికి. ఒక దారిలో వెళ్తే ఫలితాలు రావచ్చు, రాకపోవచ్చు, ఇంకా అసలు అక్కడ ఆగిపోవచ్చు, లేకపోతే తిరోగమనం కూడా ఉండొచ్చు. కాంచీరామ్ గారు కూడా ఎన్నో ఎత్తుగడలు వేశారు. కాంచీరామ్ గారు కూడా పార్టీ పెట్టినప్పుడు స్వతంత్రంగా పనిచేశారు, తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, కాంగ్రెస్ను దెబ్బతీశాడు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు, బీజేపీని దెబ్బతీశాడు, తర్వాత రెండింటికి వ్యతిరేకంగా మళ్ళీ స్వతంత్రంగానే ఆయన అగ్రవర్ణాలకు కూడా, మొట్టమొదలేమో అగ్రవర్ణాలకు వ్యతిరేకంగానే పార్టీ పెట్టాడు, తర్వాత అగ్రవర్ణాలను కూడా కలుపుకొని అగ్రవర్ణాల వాటా ప్రకారం టికెట్లు ఇస్తానని చెప్పాడు. మాయావతి ఇప్పుడు బ్రాహ్మణులు, ఠాకూర్లకు కూడా కలిపి, అంటే ఎత్తుగడలు మారుతాయి. మన సామాన్య జనం ఏమనుకుంటారు అని అంటే, వీళ్ళు ఈ పద్ధతుల్నే స్టార్ట్ అయ్యారు, ఈ పద్ధతుల్నే పోకుండా మోసం చేశారు, ఎక్కడెక్కడో తిప్పారు, ఎటెటో పోతున్నారు అని అనుకుంటారు. కానీ వాస్తవంగా రాజకీయాలు అట్లా ఉండవు. రాజకీయాలు అని అంటే శత్రువును బలహీనం చేయడం, మిత్రుల్ని పెంచుకోవటం. ఆ ఎత్తుగడలు తప్పనిసరిగా ఒక నాయకునికి కానీ ఒక సంస్థకు కానీ ఉండాలి. ఆ విధంగానే ఉన్నప్పుడు ఈ జనం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండి గందరగోళంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఈ అన్ని ఇంతేలే, ఈ నాయకులంతా ఇంతేలే, వీళ్ళెవరు కాలువరు, వీళ్ళకి ఇది రాదులే అని అనుకుంటారు. కానీ ఎంతమంది ఉన్నా అందులో ఎవరో ఒక మెరుగైన నాయకుడు ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు వస్తుంది. దానికి నిరాశ పడాల్సినటువంటి అవసరం లేదు. ఆ విధంగా శక్తివంతంగా ముందుకు పోవటమే మనం నేర్చుకోవాలి. మీతో మాట్లాడడానికి అమంగళ నుంచి రాజు గారు లైన్లో ఉన్నారండి. రాజు, రాజు, హలో రాజు గారు. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారండి. గుంటూరు నుంచి లోకనాథం. హలో, నమస్తే అండి లోకనాథం గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మరి చెప్పండి సార్. పర్లేదు లోకనాథం గారు, ఈ కుల వ్యవస్థలో కులాలు లేదన్నారు కదా, మన పొలానికి కార్డు పట్టా పాస్ బుక్ ఉంటాయి కదా, దాని మీద మాలకు మాదిగా కమ్మారెడ్డి అని ఎందుకు రాస్తారు, దాన్ని తెలుసుకోవచ్చా? ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ లోకనాథం గారు మీరు కాల్ చేసినందుకు. ఆయన ప్రశ్న ఏంటంటే, అసలు కులం అనేది ఎందుకు, క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది అసలు ఎందుకు, క్యాస్ట్ సర్టిఫికెట్ మీద కులం పేరు ఎందుకు ఉంటుంది అనేది. కులాలు అనేది ఇప్పుడు ఎవరు మనం సృష్టించింది కాదు, వేల సంవత్సరాల క్రితం నుంచే వచ్చింది. అయితే కులం అనేది కొన్ని కులాలు ఏమో బాగా ధనవంతమైన కులాలు, సామాజికంగా విద్యాపరంగా ఎడ్యుకేట్, అయితే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన కులాలను చేరదీయటానికి, కొంత వాళ్ళకు బలం చేకూర్చడానికి కులం సర్టిఫికెట్లు ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల లేని కులాలకు ప్రాముఖ్యత ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. మీరు ఏదైతే విద్యాభ్యాసం చేసేటప్పుడే ఫూలే ఎదుర్కొన్న సమస్యల గురించి మనం మాట్లాడి, అలాగే చదువు ఆగిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి 13 ఇయర్స్ అప్పుడే తన పెళ్లి అయింది అని మీరు చెప్తున్నారు, చెప్పండి అది కంటిన్యూ. అందుకనే ఫూలే ఆయన తన జీవితకాలంలో ఎప్పుడైతే 1800 ఎప్పుడైతే బ్రాహ్మణ మిత్రుని పెళ్లికి వెళ్ళి వచ్చిన తర్వాత అతని మొత్తం యాటిట్యూడ్ అంతా చేంజ్ అయిపోయింది, కుల వ్యవస్థకు ఉన్నటువంటి వైఖరి అంతా చేంజ్ అయిపోయింది. వెంటనే ఇంకా బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా పోరాటం చేయాలనే నిర్ణయానికి వచ్చేస్తాడు. వచ్చేసి 1873 సెప్టెంబర్ 25వ తేదీన సత్యశోధక్ సమాజ్ అనే ఒక సంస్థను స్థాపిస్తాడు. ఆ రోజులలో చాలా గ్రేట్ సార్వజనిక సభ అనేమో గోవింద రానడే, జాతీయ కాంగ్రెస్ కూడా దాదాపు 1885లోనే వీళ్ళు స్థాపించిన తర్వాత. చిన్న డౌట్, ఫూలే అప్పటికే చాలా సమాజాలు కొన్ని పనిచేస్తున్నాయి సంస్థలు, వాటి జోలికి వెళ్లకుండా, అంటే వాటిని ఎందుకు రిజెక్ట్ చేసి తనకు? అవన్నీ సార్వజనిక సభ కానీ లేకపోతే జాతీయ కాంగ్రెస్ కానీ ఇంకా ఇతర సభలు అన్ని కూడా ఏదో రకంగా బ్రాహ్మణులకు అనుకూలంగా ఉండే సంస్థలే. కాలర్ ఆఫ్ కాలర్ ఉన్నాను. అమంగళ నుంచి రాజు లైన్ లో ఉన్నారండి. రాజు గారు, రాజు సరే అండి మాట్లాడు. నమస్తే, మాట్లాడండి. హలో, గట్టిగా మాట్లాడండి సార్. హలో సార్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించేసండి ఫస్ట్. రాజు గారు తగ్గించి డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. తగ్గించానండి. చెప్పండి చెప్పండి రాజు గారు, మాట్లాడండి.
అనేదో కన్ఫ్యూజన్ ఉంది. అదే అదే కాబట్టి అప్పుడు ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ కూడా కాంచీరామ్ గారు మొత్తం పూలే మహాత్మ జ్యోతిరావు పూలే ఆ సంఘాలలో చేరడానికి ఇష్టపడలేదు. ఆయన దీనబంధు పత్రికనని సత్యశోధక సమాజ్ స్థాపించిన తర్వాత 79లో ఒక పత్రికను స్థాపించాడు. ఆ రోజుల్లో ఒక పత్రిక దీనబంధు అంటే దీనముల కోసం ఒక స్నేహితుల్లాగా ఆర్టికల్స్ పెద్ద ఎత్తున కృష్ణారావు భావేకర్ అని అతని మిత్రుడు అతని ద్వారా ఈ దీనబంధు పత్రికను ప్రారంభిస్తాడు. ఆ తర్వాత లోకాండే అనే వ్యక్తి ఈ పత్రికకు ఎడిటర్గా ఉండి బాంబే నుంచి నడిపిస్తాడు. అంటే అప్పట్లో ఒక ఒక పత్రిక కూడా వచ్చేసారు అంటే బ్రిటిష్ పత్రిక ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుగు మరాఠీలో మరాఠీ ఇంగ్లీష్ బాంబే నుంచి ఇంగ్లీషు అదే విధంగా పూనెల నుంచేమో మరాఠీ భాషలో వచ్చింది. పుంకాను పుంకాలుగా వ్యాసాలు రాశారు. రైతుల సమస్యల గురించి మాట్లాడారు. అప్పుడు ఆయన ఇద్దరిని శత్రువులుగా గుర్తించారు, భట్టిజీ శెట్టిజీ. భట్టిజీ అంటేనేమో వడ్డీ వ్యాపారం ద్వారా రైతులకు రుణాలు ఇచ్చి పెద్ద మొత్తంలో వడ్డీ వసూలు చేసి వడ్డీ చెల్లించకపోతే భూములనే కబ్జా చేసేవాళ్ళు. వాళ్ళని శెట్టిజీ అని అంటారు. శెట్టిజీ భట్టిజీ అని అంటేనేమో జమీందారులు, సంస్థానాధిపతులు, దేశముఖులు. వీళ్ళేమో మొత్తం భూములన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉండి కౌలుదారులకు ఏం చెల్లించలేనటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరు ప్రధాన శత్రువులని వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అలా నిజానికి భారతదేశంలో రైతు సంఘాన్ని ఆర్గనైజ్ చేసిన మొదటి వ్యక్తి జ్యోతిరావు పూలేనే. కార్మిక సంఘాన్ని ఆర్గనైజ్ చేసింది జ్యోతిరావు పూలే, లోకాండే ఈయన శిష్యుడే. ఈయన శిష్యుం ద్వారా లోకాండే ద్వారా కార్మిక ఉద్యమాన్ని ఆర్గనైజ్ చేసి ఈ రెండు ఉద్యమాలు ఆయనది ప్రారంభించారు. కానీ కమ్యూనిస్టులు ఈ రెండు రైతు సంఘాన్ని పెట్టిన పూలేని మర్చిపోయారు, కార్మిక సంఘాన్ని పెట్టిన పూలేని కూడా మర్చిపోయారు. ఆయన ఎక్కడ గుర్తించారు. కానీ గొప్ప ఉద్యమకారుడు ఆయన. రెండు సంఘాల్లో అసలు బ్రహ్మాండంగా ఉద్యమాలు చేశాడు ఆయన. అంటే ఈ సత్యశోధకని ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ సత్యశోధక సమాజం ఏంటంటే ఇప్పుడు ఉన్నదంతా సమాజంలో అసత్యము, అబద్ధాలు, లేకపోతే మోసపూరితమైన సమాజంగా ఉంది. సత్యశోధ సత్యాన్ని శోధిస్తూ అన్ని వర్గాలకు సమానమైనటువంటి హక్కులు కల్పించాలి, అందరి కోసం ఉద్యమించాలి అనే ఉద్దేశంతో సత్యశోధక సమాజ్ అనే సంఘాన్ని ప్రారంభించాడు. ఈ సంఘం యాక్టివిటీస్ గ్రామాలలోకి వెళ్ళి రైతులను ఆర్గనైజ్ చేస్తూ, ఇటు కార్మికులను ఆర్గనైజ్ చేస్తూ, ఈ కులాంతర వ్యూహాలు నిజంగా చెప్పాలంటే ప్రతిజ్ఞ ద్వారా ఒక సందేశం రాసుకొని పెళ్లిళ్ళు కూడా ఈ సత్యశోధక సమాజ ఆధ్వర్యంలో పెళ్లిళ్ళు ఆదర్శవంతమైనటువంటి పెళ్లిళ్ళు జరిగాయి. పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళంతా కూడా పురోహితుడు లేకుండా మామూలుగా ప్రతిజ్ఞ ద్వారా ఒక పత్రం రాసుకొని పెళ్లిళ్ళు జరిపే విధానాన్ని ప్రవేశపెట్టాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఈయన 1848కి వచ్చేటప్పటికి ఇంకా అప్పటికి ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి ఏం లేదు. ఒక క్రిస్టియన్ మిషనరీస్ అక్కడక్కడ కొన్ని స్కూల్స్ ఉన్నప్పటికీ ఇంకా స్వయంగా లేవు. అటువంటి అప్పుడు 1848లో మొదటిసారిగా ఒక స్కూలును ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత 1852లో అంటరాని కులాలకు సపరేట్గా స్కూలును ప్రారంభిస్తారు. వాళ్ళకు చెప్పేసి వాళ్ళ పిల్లలు ఇంటింటికి పోయి పిల్లల్ని తీసుకొస్తాడు ఇతను బదిలాడి. అయితే మొదట 8 మందే చేరతారు ఆ స్కూల్లో, 8 మందే చేరతారు. తర్వాత అది మళ్ళీ 100 మందికి చేరతారు. సావిత్రిబాయి పూలేకు చదువు రాకపోతే ఆమెకు విద్య నేర్పి అసలు బాలికల కోసం దేశంలోనే మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే గురించి మరిన్ని విషయాలను తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చా కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.